ఆదిమ క్రైస్తవ సంఘ చరిత్ర. శత్రుమతాలు. వృద్ధి చెందే ప్రతి వ్యక్తి, ప్రతి వ్యవస్థ, ప్రతి మతం శత్రుత్వాన్ని ఎదుర్కోవాలి. ఇది మానవ చరిత్రలో ఒక సామాన్య సత్యం. మొదటి శతాబ్దంలో క్రైస్తవ మతం అచిరకాలంలో భూదిగంతాల వరకు వ్యాపించింది. 2-3 శతాబ్దాలలో సంఘం హింసలను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ విపరీతంగా వ్యాపించింది. ఎంతగా నిరోధించబడిందో అంతగా ఎదిగింది. ఎదిగే ప్రతి శత్రువును ఎదుర్కోవాలి, వాటిని అధిగమించాలి. అధిగమించినప్పుడే ఎదుగుదల కనిపిస్తుంది. క్రైస్తవ సంఘ జీవితం కూడా అంతే. 3వ శతాబ్దంలో సంఘం 2 రకాలైన శత్రుమతాలను ఎదుర్కొంది. మొదటిది నియోప్లాటోనిజం. అది తాత్విక దృక్పథంలో క్రైస్తవ మతానికి శత్రువు. 2వది మానిఖీయిజం. ఇది నీతి శాస్త్ర దృక్పథంలో క్రైస్తవ మతానికి శత్రువు. నియోప్లాటోనిజం. ప్లాటో తత్వం నూతన దృక్పథంలో బోధించబడినది. దానిని నియోప్లాటోనిజం అని అంటారు. నియోప్లాటోనిజానికి ప్రారంభికుడు అమోనియస్ సకస్. పుట్టుకతో ఇతడు క్రైస్తవుడు, అలెగ్జాండ్రియా వాస్తవ్యుడు. అలెగ్జాండ్రియా వాడు గనుక ఇతడు తాత్వికుడయ్యాడని చెప్పవచ్చు. ప్లాటో అరిస్టాటిల్ తత్వాలను సమన్వయపరచడానికి ఇతడు ప్రయత్నం చేశాడు. అలెగ్జాండ్రియా వాడైన ఆరిజిన్ ఇతని ఉపన్యాసాలకు హాజరయ్యారు. ప్లాటనస్ అనువాడు ఇతని బోధలకు ముగ్ధుడై, నేను ఎదురు చూచుచున్న మనిషి ఇతడే అని అన్నాడు. అయితే నియోప్లాటోనిజాన్ని చక్కగా వివరించిన వాడు ప్లాటినస్. ఇతడు క్రీస్తు శకం 205 నుండి 270 కాలంలో జీవించాడు. ఇతడు 11 సంవత్సరాలు సకస్తో ఉన్న తర్వాత చక్రవర్తి గోడియన్తో కలిసి పర్షియా దేశంపై దండెత్తాడు. ఆ తరువాత రోమ్లో తన జీవితాన్ని గడిపాడు. చక్రవర్తి గాలియానస్ అతనిని ఎంతో ప్రేమించాడు. ఇతని అభిప్రాయాలను ఎనీడ్స్ అనే తన ఉపన్యాసాల సంపుటిలో చక్కగా ఉన్నాయి. మంచి జీవితానికి ముగ్గురు శత్రువులంటాడాయన. మొదటిది పదార్థవాదం, 2వది సంశయవాదం, 3వది ద్వంద్వ సిద్ధాంతం. ఈ మూడిటికి 3 సత్యాలను ఇతడు ప్రతిపాదించాడు. మొదటిది ఆధ్యాత్మికం, 2వది గ్రాహ్యార్థం, 3వది ఏకవాదం అంటే దైవం. దైవంలో 3 ఉన్నాయి అంటాడు. మొదటిది సర్వోత్కృష్టం, 2వది జ్ఞానం, 3వది ఆత్మ. అలాగనే మానవులలో 3 ఉంటాయంటాడు, జ్ఞానం, ఆత్మ, శరీరం. మానవుడు తన జ్ఞానేంద్రియాల ద్వారా విషయాలను పరిగ్రహించుకుంటాడు. అయితే అది పూర్ణమైనది కాదు. అందుకని విజ్ఞాన శాస్త్రాన్ని ఇతడు నిరాకరిస్తాడు. పూర్ణ జ్ఞానాన్ని ఆత్మీయ అంతర్దృష్టి చేతనే పొందగలుగుతాము అని బోధించాడు. కనుక దైవాన్ని తెలుసుకోవాలంటే ఆత్మ కావాలి అని అన్నారు. పోర్ఫైరీ. ఇతడు ప్లాటోనస్ శిష్యుడు. తన గురువు బోధలకు సన్యాసత్వాన్ని ఇతడు జోడించాడు. ఇతడు క్రైస్తవ మతానికి ముఖ్య శత్రువుగా గుర్తింపబడ్డాడు. క్రైస్తవ మతం మీద విరోధంగా విపరీతంగా వ్రాశాడు. 15 సంపుటులతో అగెయిన్స్ట్ క్రిస్టియన్స్ అనే గ్రంథాన్ని వ్రాశాడు. ఇతడు ఆనాటి మతాల ఎడల నిరుత్సాహపడ్డాడు. అందుకని ఇతడు ఒక సంశయవాదిగా మారిపోయాడు. నియోప్లాటనిజం క్రైస్తవుల మీద చాలా ప్రభావం కలిగి ఉన్నది. చాలామంది క్రైస్తవులు నియోప్లాటనిజాన్ని వెంబడించారు. అయితే క్రైస్తవ మతానికి ఇది సహాయం చేసింది కూడా. దేవుణ్ణి గురించి, మానవుని గురించి అర్థం చేసుకోవడానికి కొంతవరకు ఈ తత్వం సహాయపడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా దేవుని పదార్థ సంబంధంగా ఆనాడు క్రైస్తవులు అర్థం చేసుకున్నారు. టర్టూలియన్ సహితం దేవునికి పదార్థ సంబంధమైన శరీరం ఉందని భావించారు. నియోప్లాటనిజం దేవుని ఆత్మ అనే క్రైస్తవ సిద్ధాంతాన్ని బయటకు తెచ్చింది. 2వ మతం మానిఖీయిజం. మాని లేక మానెస్ అనే పేరు గలవాడు దీనిని
ప్రబోధించిన కారణాన దీనికి మానికీయిజం అనే పేరు వచ్చింది. పర్షియా, బబులోన్ దేశాలలో తొలుదొలిత వ్యాపించింది. ఆ తరువాత అనేక తూర్పు దేశాలలోనూ, పశ్చిమ దేశాలలోనూ కూడా వ్యాపించింది. మాని క్రీస్తు శకం 215 ఆ ప్రాంతంలో పర్షియా దేశంలో జన్మించాడు. సన్యాసిగా కొంతకాలం జీవించి కొన్ని అభిప్రాయాలను చేకూర్చుకున్నాడు. జొరాస్ట్రనిజం, బౌద్ధ మతం, క్రైస్తవ మతం, గ్నాస్తిక మతం మొదలగు వాటి నుండి తనకు కావలసిన సిద్ధాంతాలను ఏర్పరచుకొని ఒక మతాన్ని స్థాపించాడు. అందరి కొరకైనా యూనివర్సల్ మతంగా అతడు ప్రబోధించాడు. అన్ని మతస్థులకు అది అనుకూలంగా ఉండి అందరినీ తన వైపు తిప్పుకోవాలని ఈ నూతన మతాన్ని ప్రబోధించాడు. సుమారు 30 సంవత్సరాలు ఒక ప్రేషితుడుగా తిరిగి తన మతాన్ని వ్యాప్తిలోనికి తీసుకొని వచ్చాడు. హిందూ దేశం, చైనా, మధ్య ఆసియాలో ఉన్న ఇంకా కొన్ని దేశాలు తిరిగి బోధించాడు. అనేకులను శిష్యులుగా సంపాదించుకున్నాడు. అనేకుల చేత హింసింపబడ్డాడు. చివరికి పర్షియా రాజు చేత చంపబడ్డారు. అతని చర్మాన్ని ఒలిచి చంపివేశారట. ఇతని మతంలో అధికంగా నీతి బోధలున్నాయి. అయితే తత్వం కూడా కొంత స్థానాన్ని సంతరించుకున్నది. జొరాస్ట్రియా మతంలోని ద్వంద్వ సిద్ధాంతం ఈ నూతన మతంలో ప్రాముఖ్యంగా వాడబడింది. 2 రాజ్యాలున్నాయని అంటాడు మాని. ఒకటి వెలుగు రాజ్యం, రెండవది చీకటి రాజ్యం. ఈ రెండు నిత్యం ఒకదానితో ఒకటి పోరాడుకుంటూ ఉంటాయి. వెలుగు సుగుణాలకు, చీకటి దుర్గుణాలకు ఈ మతంలో పోల్చబడ్డాయి. అయితే వెలుగు ఆత్మగా, చీకటి పదార్థంగా సంపూర్ణంగా పోల్చబడలేదు. వెలుగులో దేవుడు, చీకటిలో సాతానుడు ఉంటాడని, వారిరువురికి పోరాటం జరిగిందని ఈ మతంలో చెప్పబడింది. ఆ పోరాటం నుండి బయలువెడలిన పరలోక శక్తులు ఈ భూలోకాన్ని సృష్టించాయని కూడా ఉంది. ఈ లోకంలో వెలుగు అవశేషాలు బంధించబడ్డాయని, వాటిని విమోచించడానికి చరిత్రలో ఆదాము, నోవాహు, బుద్ధుడు, జొరాస్ట్రుడు, యేసు, చివరికి పరిశుద్ధాత్ముడు కూడా ప్రయత్నించారని ఉంది. ఆ పరిశుద్ధాత్ముడు ఎవరో కాదు, మాని అని చెప్పబడింది. చెప్పబడిన క్రీస్తుకు, చెప్పబడుతున్న యూదుల యేసుకు ఈ మతంలో ఎట్టి స్థానం లేదు. అవతార సిద్ధాంతాన్ని పూర్తిగా మానికీయిజం నిరాకరించింది. రక్షణ పొందాలంటే సన్యాసులుగా ఉండి అనేక విషయాలను త్యజించాలని మాని బోధించాడు. కఠినమైన ఉపవాసాలు చేయాలని, వివాహం మానుకోవాలని, మాంసం తినరాదని బోధించాడు. వీటి వలన వెలుగుకు నూతన బంధకాలు కలుగుతాయని ఇతడు భావించాడు. ప్రేమ, మంచి విషయాలకై నమ్మకం, దయ, జ్ఞానం కలిగి ఉండాలని అంటాడు. మానికీయులు 2 తరగతులుగా విభజింపబడ్డారు. మొదటిది ఎన్నుకోబడినవారు, రెండవది నేర్చుకునేవారు. మొదటి తరగతికి చెందినవారు ఎట్టి మాంసం తినకూడదు. కనీసం పండ్లను, కాయలను తుంచకూడదు. వారికి ఇతరులు వాటిని సహాయం చేయాలి. 2వ తరగతికి చెందినవారు మాంసం తినవచ్చు, అయితే జంతువులను వారు చంపకూడదు. ఇతరులు వారి కొరకు చంపాలి. వీరికి దేవాలయాలు కానీ, ప్రతిమలు కానీ, ఆరాధనా స్థలాలు కానీ లేవు. ప్రతిమలను ఆరాధించడం, మంత్రాలను పాటించడం ఈ మతం పూర్తిగా నిరాకరిస్తుంది. వీరికి 12 మంది అపోస్తులలు, 70 మంది బిషప్పులు, వారికి సహాయార్థం ప్రెస్బిటర్లు, డీకన్లు ఉంటారు. బాప్టిజం వీరికి ఉంది, అయితే మరణానికి కొంచెం ముందుగా ఇస్తారు. వెలుగులో ప్రవేశించడానికి బాప్టిజం మార్గంగా భావిస్తారు. పరిశుద్ధ సహవాస భోజనం ఉంటుంది. అయితే మొదటి తరగతికి చెందిన వాడే రొట్టెను, ద్రాక్షారసాన్ని పుచ్చుకోవాలి. మాని చాలా గ్రంథాలు వ్రాశారు. అరబిక్, పర్షియా భాషలలో చాలా ఉత్తరాలు వ్రాశారు. అయితే చాలా వరకు అవి నాశనం చేయబడ్డాయి. పరి అగిస్టియన్ 9 సంవత్సరాలు వీరి సహవాసంలో జీవించాడు. క్రైస్తవుడైన తరువాత ఈ మతానికి బద్ధ విరోధిగా మారిపోయాడు. సుమారు
పదకొండు చిన్న గ్రంథాలు వ్రాసి ఈ మతాన్ని విమర్శించాడు. ఈ మతం పశ్చిమ సంఘాలలో ప్రవేశించినప్పుడు డయోక్లెషియన్ చక్రవర్తి క్రైస్తవులతో పాటు వీరిని కూడా హింసించాడు. ఈ మతాన్ని దేశద్రోహంగా భావించి చక్రవర్తి జస్టీనియన్ వీరిని భయంకరంగా శిక్షించాడు. అయినను వీరు చరిత్రలో మిగిలిపోయారు. తరువాత కాలంలో కూడా ఆయా ఇతర బోధలలో వీరి బోధలు చోటు చేసుకున్నాయి.